హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బెల్లం కొమ్మలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అవి ఎలా చేస్తానో చూపిస్తాను ప్రిపరేషన్ చూపిద్దామండి నేను ముందుగా పావు కిలో బెల్లం తీసుకున్నానండి అది చిత కొట్టి కొంచెం కరుగుతుందని వాటర్ పోసి ఉంచాను ఒక కప్పు అయితే వాటర్ పోసుకున్నాను పావు కప్పుకి పోసానండి పావు కిలో బెల్లం కాబట్టి వాటర్ అంత పోసుకుంటే సరిపోతుంది సేమ్ క్వాంటిటీ పావు కిలో గోధుమ పిండి అండి పావు కిలో బెల్లానికి పావు కిలో గోధుమ పిండి అలాగే అరకిలో తీసుకుంటే అరకిలో మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి అప్పుడే బాగా వస్తాయి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత తర్వాత మనం నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ లేకపోతే అయినా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకొని వేడిగా ఉండగానే ఈ పిండి అంతటినీ కలుపుకోవాలి వేడి చేసుకుని మాత్రం వేసుకోవాలండి చల్ల వేయకూడదు వేడి చేసినందు వేసుకుంటే ఇలా గొల్లగా వస్తాయి నెయ్యి వేసుకుంటే చాలా బాగా వస్తాయి నేనైతే బటర్ యాడ్ చేశాను ఇందులో ఆ రెండు లేకపోతే కనుక మనం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు వేడి చేసుకొని డాల్లా అయినా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుండాలంటే నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా ఈ పిండినంతటిని కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పాకం రెడీ చేసుకుందామండి ఆయిల్ పెట్టుకోవాలండి డ్రీ ఫైకి మనం తీసుకున్న పెండ్లో కొంచెం ఇలా తీసుకుని ఇది చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఇంత దలసరిగా ఉండేటట్టుగా ఒత్తుకోవాలండి మరీ పలుచుగా కాకుండా ఏమాత్రం మందంలో అయితే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న దాన్ని మనం చిన్న చిన్నగా ఇలా చాకుతో ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఇలా మనం అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం అంతా మొత్తం అంతా కట్ చేసాక చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ వీటిని ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి సైడ్స్ తీసేసుకుని ఇలా హాఫ్కి ఇలా కట్ చేసుకోవాలి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా నిలువుగా కూడా కట్ చేసుకోవాలి నేను ఇలా కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాల్సిన సైజు కట్ చేసుకోవడం నేను ఈ సైజులో కట్ చేశాను ఇలా అయితే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వీటిని ఇందులో ఫ్రై చేసుకోవాలండి వేసుకుని ఇవి ఒకదాని కొద్దికి అటుక్కోవు బాగానే ఉంటాయి ఇలా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటినీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు హైలో ఉంచి తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా హైలో పెట్టి ఫ్రై చేస్తే లోపల వేగదండి క్రిస్పీగా రాదు మెత్తగా ఉంటుంది అందుకని లాస్ట్లో మనం సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా కలర్ వస్తేనే బాగుంటాయండి ఇవి మనకి పక్కన బెల్లం పాకం కూడా రెడీ అవుతుంది అదైతే ఉండపాకం రావాలండి పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మొత్తం అన్నిటినీ వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినవి మనం మళ్ళీ వేయించుకోవాలి నేను పక్కన గిన్నెలోకి తీసేసుకున్నానండి మళ్ళీ మిగిలినవి కట్ చేసినవి కూడా మనం ఇదే మాదిరిగా వేయించుకోవాలి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ కొలత అయితే కరెక్ట్గా అర కేజీకి అర కేజీ అలా చూసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై అవుతే బెల్లం పాకం రెడీ అయింది లేచుంటే ఇంకా పాకం రెడీ అవ్వాలండి ఇది ఇంత పెద్దది పెట్టుకుంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది నేను పెద్దగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను వెరాల పాటు గిన్నె పెట్టుకున్న బాగుంటుంది నేనైతే ఇది పెట్టాను నేను కోయాలకి తక్కువ వేసానండి ఇందులో ఇంకా పాకం రావాలండి ఇది పాకం అయితే రావాలి ఇలా గిన్నెలో వేసుకొని వాటర్లో మనం ఇది చుట్టుకుంటే మనకి ఉండపాకం వచ్చినట్టేనండి రెడీ అయినట్టే అంతే అండి ఇలా తీసుకుంటే మనకి ఉండపాకం రెడీ అయిన ఇదిగోండి ఇలా అయ్యింది ఇది పాకం వచ్చేసింది మనం ఇందులో వేసేసుకొని మొత్తం అన్నిటినీ కలుపుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకుని ఈ పాకం అంతా మొత్తం వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చల్లారక వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారిపోతుంది పాకం బాగా పడుతుందండి అప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవడం మొత్తం పాకం పట్టే విధంగా కలుపుకోవాలండి అంతేండి రెడీ అయిపోయింది చల్లారాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఎప్పుడైనా తీసుకోవచ్చు చల్లరక తీసుకుంటే బాగా వస్తాయి ఎందుకంటే రెడీ అయిన తర్వాత నేను తీస్తాను చూడండి నేను విరిచి చూపిస్తాను చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు బెల్లం కొమ్మలు చాలా బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ